హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాము మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ఝాన్సీ అండి ఇంకా మా ఛానల్లో ట్వంటీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా ఛానల్కి మీరు సబ్స్క్రైబర్ అయితే కనుక చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనము ఐకియాకి వచ్చేసాం హైదరాబాద్లో ఉన్న ఐకియాకి సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది మేము మీకు గ్లామ్స్గా చూపిస్తాను సో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇది నైంటీ నైన్ రూపీస్ అంట ఒక్క ఫ్లవర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఐకియాలో ఈ ఫ్లవర్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ వేస్ సపరేట్ ఫ్లవర్స్ సపరేట్ అనమాట ఇక్కడ ఇవన్నీ క్యాండిల్స్ దివాళీ సీజన్ కాబట్టి వాళ్ళు క్యాండిల్స్ పెట్టారు నాకు తెలిసి ఈ క్యాండిల్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నాను యా ఫోర్ టెన్ రూపీస్ ఉంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుషన్ కవర్స్ అనమాట ఐకే ఈ స్పెషల్ ఫార్ హోమ్ ఇంటీరియర్స్ అండి మన ఇంటికి ఒకవేళ మనం కొత్తి కొంటుంటే మనకి ఇంటికి కావాల్సిన ప్రతి సామాన్ చిన్న నుంచి పెద్దవరకు మొత్తం ఐకేలో మీరు తీసుకోవచ్చు సో ఇవన్నీ దివాళీ లైట్స్ అనమాట ఇది డెకరేషన్కి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు ఇది ఒక్క థ్రెడ్ వచ్చేసి టూ నైంటీ నైన్ అంట ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి బాగున్నాయి కదా చూడ్డానికైతే త్రీ నైంటీ నైన్ ఇవి డోర్ మ్యాట్స్ సో ఇదంతా సోఫా సెక్షన్ మనకి ఐక్యాలో ప్రతి ఒక్క సెక్షన్ ఉంటుందండి బెడ్రూమ్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది మన లివింగ్ రూమ్కి బాత్రూమ్కి మొత్తం అన్నిటికీ ప్రతి ఒక్క మన ఇంట్లో ఏ రూమ్స్ ఉంటాయో అన్నిటికీ ఒక్కొక్క సపరేట్ సెక్షన్ ఉంటుంది సో ఈ వాల్ పెయింటింగ్ అయితే నాకు చాలా నచ్చిందండి ఎంత బాగుంది కదా హాఫ్ మూన్ అది కాకపోతే మేము ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద వెళ్ళాము ఆ రోజు ఐక్యాకి సో అదేమనేది మీకు ముందు వీడియోలో తెలుస్తుంది ఈ బాక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ అంట ఈ జార్స్ అయితే ఇంత క్యూట్ ఉన్నాయండి ఒక జార్ వన్ సెవెంటీ నైన్ అంట అది అవి టూ అటాచ్ చేసాను అది ఓపెన్ చేయడానికి రాలేదు ట్రై చేశాను నేను కాసేపు ఇదంతా వచ్చేసి డైనింగ్ సెక్షన్ అనుకుంటా అందరూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఐక్యాలో మోస్ట్ ఆఫ్ దమ్ వచ్చేదే ఎంజాయ్ చేయడానికి అక్కడ కూర్చొని బాగా రిలాక్స్ అవ్వచ్చు కాకపోతే మీరు ఎప్పుడైనా ఐక్యాకి వెళ్తే ఒక టిప్ ఏంటంటే ఫోర్టబుల్ షూస్ వేసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలా తిరగాల్సి వస్తుంది సో ఈ యా చూస్తున్నారు కదా మనం యారోన్ ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట ఆ యారోన్ తప్పించామంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థం కూడా కాదు సో ఇది ల్యాప్టాప్ సపోర్ట్ అంట బాగుంటుంది క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదండి రివ్యూస్ చూడాలి ఒకసారి అయితే మోస్ట్ ఆఫ్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుంది కాకపోతే అది మనకి ఎంత యూస్ఫుల్ అన్నది చూసి మనం తీసుకోవాలి ఇవన్నీ కూడా నార్మల్ టేబుల్స్ అనమాట మనకి ఏమైనా సపోర్ట్కి కావాలంటే టేబుల్స్ ఇవి ఎయిట్ నైంటీ నైన్లో ఉన్నాయి సో ఇక్కడ మనకు పైన డిస్ప్లే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏమొస్తుంది అని మనకు తెలియడానికి ఇవన్నీ పైన లైట్స్ అండి మన ఇంట్లో వాల్ లైట్స్ ఉంటాయి కదా పైన డెకరేషన్కి ఆ లైట్స్ త్రీ థౌజండ్ అంటే చూడండి ఆ లైట్ చాలా ప్రిటీ ఉంది లైట్ మాత్రం ఇది స్టోరేజ్ పర్పస్ కండి మనం ఏదైనా కబోర్డ్స్లో వేసుకునేది ఇవన్నీ గ్లాస్ జార్స్ నేను అన్ని గ్లాంప్స్గా చూపించానండి మొత్తం అన్ని చూస్తూ వెళ్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి ఇదంతా టీవీ అనమాట టీవీకి స్టాండ్ స్టోరేజ్ టీవీ పక్కన ఉండే స్టోరేజ్ గురించి అంతా ఒక రూమ్లో పెట్టారు ఇదైతే బుక్ షెల్ఫ్ అనుకుంటున్నాను నేనైతే ఎస్ బుక్ షెల్ఫ్ ఇది బుక్ షెల్ఫ్స్ కానివ్వండి షూ ర్యాక్ కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి అక్కడ మీరు అక్కడ బుక్ షెల్ఫ్ని బుక్ లానే యూస్ చేయాలనుకోకుండా మీకు ఏ దేనికి కాంటే దానికి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఈ ర్యాక్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ చాలా బాగుంటుంది ఇది చాలా ఫేమస్ ఐక్యాలో ర్యాక్ ప్లస్ ఇవన్నీ స్టోరేజ్కి అనమాట మనకి స్టోరేజ్ నార్మల్ ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి ప్లస్ విత్ క్వాలిటీ ఇవన్నీ ప్లాంట్స్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ ప్లాస్టిక్వి అవి ఇవన్నీ పాట్స్ ఆ ప్లాంట్స్కి ఐకేలో ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయండి అండ్ ఇది టేబుల్స్ అనమాట నార్మల్ చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి కదా ఇవన్నీ మేడప్ ఆఫ్ అయ్యన్ అనుకుంటా సో ఇవన్నీ కూడా టేబుల్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెక్షన్ అండి ఇక్కడ కిచెన్ ఎలా ఉంటుందంటే మొత్తం అంతా సెట్ అనమాట అక్కడ స్టవ్ కింద ఫర్నిచరు మొత్తం సెట్ వస్తుంది మొత్తం అంతా మనం సపరేట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మన అక్కడ ప్రైజెస్ కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి అలాగే సెట్లో ఎలా ఉంటుంది మనకు ఆ డెకరేషన్ అనేది వాళ్ళు చాలా ప్రీటీగా చూపిస్తారు అక్కడ ఇవన్నీ వచ్చేసి కట్లరీ ఆర్గనైజర్స్ మనకంటే మన మన స్పూన్స్ అవన్నీ మనం కబోర్డ్స్లో కింద ర్యాక్స్ ఉంటాయి కదా స్టవ్ కింద ఫర్నిచర్కి వాటిలో పెట్టుకోవడానికి ఇదైతే సోప్ డిస్పెన్సర్ సిక్స్టీ నైన్ రూపీస్ చూడండి అది ఇది వచ్చేసి బెడ్ సెక్షన్ అనమాట మేము మెయిన్లీ వచ్చింది బెడ్ బెడ్ తీసుకోవడానికండి రోజు అలాగే మేము ఎలాగో వచ్చాము కదా అని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాము బెడ్స్ కూడా బాగుంటాయి ఐక్యాలో అని మాకు రివ్యూస్ తెలిసాయి అంటే ఒక బెడ్ కొంటున్నామంటే మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం కదండి రీసెర్చ్ చేస్తాము సో అలా రీసెర్చ్ చేసినప్పుడు మనకు బాగుంటుంది బెడ్ ఇంకొకటి మెయిన్ ఏమంటే ఇవి మనము పార్ట్స్ పార్ట్స్గా తీసేసి ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట సో అదే రీజన్కి మేము ఐక్యాకు వచ్చాము లేకపోతే నార్మల్ వుడ్వి కూడా ఇంకా క్వాలిటీ బాగుండేది తీసుకోవచ్చు కాకపోతే మేము ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు మాకు ఏమీ ప్రాబ్లం అవ్వకూడదు అనేసి మేము ఐక్యా చూస్ చేసుకున్నాము ఆ రోజు వీకెండ్ వెళ్ళామండి చాలా క్రౌడెడ్ కొనింది అసలు హైదరాబాద్లో ఉండే హాఫ్ పాపులేషన్ అక్కడే ఉందేమో అనే ఫీలింగ్ వచ్చింది ఇవన్నీ వచ్చేసి క్లాత్ ర్యాక్స్ అనమాట బెడ్రూమ్లో మన స్టోరేజ్కి చూడండి ఎంతమంది ఎట్లున్నారు ఇది వచ్చేసి మేము నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయలేదండి బెడ్ తర్ బెడ్రూమ్ సెక్షన్ అయిపోయినాక ఇంకా ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి వచ్చాము చూడండి అసలు ఫుడ్ దగ్గర ఎంతమంది ఉన్నారో వీళ్ళు ద బెస్ట్ బిజినెస్ చేస్తున్నారనిపించింది నాకైతే ఐక్యూలో ఫుడ్కి ఎందుకంటే మొత్తం అందరూ ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే వెళ్ళి తిందాం వెళ్ళి తిందామని ఇంకా అడుగుతున్నారు అక్కడ ఫుడ్ కూడా మరి అంత కాస్ట్లీ ఏం లేదండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాకపోతే చాలా పెద్ద క్యూ ఉంది ఆ రోజు మేమైతే తినడానికనైతే వెళ్ళలేదు జస్ట్ మీకు చూద్దాం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అనేసి ఇక్కడికి వచ్చాము ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉందండి ఇటాలియన్ చైనీస్ మొత్తం అన్ని క్వెజన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలా లైన్లో నించుని అక్కడికి వెళ్ళి మనం చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్నాక పక్కన ఇంకొక ఇంకొక సైడ్ వెళ్ళి పే చేయాలన్నమాట సో పెద్ద ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ హాల్ అనమాట ఫుడ్ సెక్షన్ తర్వాత మార్కెట్ హాల్ వస్తుంది అక్కడంతా ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయన్నమాట మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూడండి ఇవన్నీ బాస్కెట్స్ అనమాట కుషన్ కవర్స్ బాస్కెట్స్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ సెక్షన్కి వచ్చేసినామండి మోస్ట్ ఫేవరెట్ కిచెన్ కిచెన్ వేర్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ అంతా మీరు ఒకవేళ మీ కిచెన్లో మీరు అంతా స్టీల్కి మారిపోవాలనుకుంటున్నారు అంటే ఐకే ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే బికాస్ స్టీల్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఐకేయాలో అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబలే అనిపించింది నాకైతే మనం బయట చూస్తే అండ్ క్వాలిటీ బాగుంటుందండి క్వాలిటీ బాగుంటే ఇంకేం కావాలి చెప్పండి మనం ఒకటి కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే అది లాంగ్ లాంగ్ లైఫ్ వచ్చింది అంటే మనం దానికి పక్కా న్యాయం చేసినట్టే మనం పెట్టిన కాస్ట్కి సో ఆల్వేస్ క్వాలిటీ చూసే తీసుకోండి ఇంకా కిచెన్లో ఉన్న ప్రతి ఐటెం ఇక్కడ ఉంటుందండి ప్రతిది ఇంకా ఆర్గనైజేషన్కి మనకి చాలా ఐడియాస్ వస్తాయి మనం అక్కడ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసామంటే సో మేము అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట అప్పుడు మేము ఇంకా తీసుకోవాలి అనుకోకపోయినా సరే మనం ఒకసారి చూస్తే మొత్తం అంతా చూస్తే మనకు ఐడియా వస్తుంది అనమాట మనకి నెక్స్ట్ టైం ఇవి ఈ ఐటమ్ కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు ఐక్యాన్ మనం ప్రిఫర్ చేయొచ్చా అని బికాస్ మనకు మనం ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఇక్కడికి వచ్చామంటే మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఆర్గనైజర్స్కి చాలా ఫేమస్ అండి ఐక్యా సో ఆర్గనైజేషన్కి మీరు ఏమైనా ప్లాన్ చేస్తుంటే మాత్రం ఐక్యాకి పక్కా వెళ్ళండి ఇవి వచ్చేసి సాసర్స్ అనమాట మన మనకి రెస్టారెంట్స్లో సాస్ బాటిల్స్ ఉంటాయి కదా అవి మనం ఇంట్లోకి కూడా తెచ్చుకొని దాంట్లో సాస్ వేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇవన్నీ ప్యాన్స్ కుక్కర్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కాకపోతే కొంచెం చూసి తీసుకోండి మీకు ఒకవేళ పై బయట ఇంకా రీజనబుల్ ఒకవేళ సేమే అను సేమ్ మెటీరియలే ఉందనుకోండి ఐ మీన్ సేమ్ ఐటమే ఉంది అంటే మీరు కాస్ట్ కంపేర్ చేసి ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ ఎంత బాగుంటుందన్న మీకు ఒకవేళ సేమ్ క్వాలిటీలో బయట ఉందేమో అని ఆప్షన్ కూడా చూడండి మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడే తీసుకోండి కానీ ఐటమ్స్ ఇది వన్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పాయి కదా ప్రతి ఐటెం ఉంటుంది అనమాట మీకు ఇంకా టైం లేదు అనుకుంటే ఒక దగ్గర అన్నీ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి దగ్గర మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు సో ఇవన్నీ అని ఇది యాక్చువల్లీ నేను ముట్టి చూశానండి అవి కొంచెం బెండ్ అవుతున్నట్టు అనిపించింది నాకు సో నేను అందుకే తీసుకోలేదు సో ఎప్పుడైనా చెక్ చేయండి ఏ షాప్లో అయినా క్వాలిటీ బాగుంటుందని నమ్మకం ఉన్నా సరే అన్నీ ఉండాలని లేదు కదండి క్వాలిటీ ఏదో ఒకటి మనకు సెట్ అవ్వకపోవచ్చు కొన్ని మనకు సెట్ అవ్వచ్చు సో మన ప్రిఫరెన్స్ని బట్టి మనం ఎప్పుడు తీసుకోవాలి ఈ గ్లాస్ జార్స్ చాలా ఫేమస్ ఐక్యాలో వన్ థర్టీ నైన్ ఫోర్ ప్యాకు చాలా బాగున్నాయండి అవైతే పర్సనల్లీ చెప్తున్నా నైఫ్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ కాకపోతే చా చాలా షార్ప్ ఉంటాయి అంటారు అందరూ చాలా కాస్ట్లీ అనిపించాయండి నాకైతే నైఫ్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఉన్నాయి నైఫ్స్ అంత కాస్ట్ నైఫ్కి అయితే అవసరం లేదనిపించింది నాకు పర్సనలీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆర్గనైజర్స్ ఐకే ఈజ్ ఆల్వేస్ ఫేమస్ ఫర్ ఆర్గనైజేషన్ అనమాట ఇవి వచ్చేసి మన మన చెయ్యి కాలకుండా మనం గ్లౌస్ వేసుకొని ఏదైనా యుటెన్సిల్ తీయడానికి అలా అనమాట వేసుకుంటే మీకు కంఫర్టబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి ఇంక ఇక్కడైతే మనం అంత బాక్సెస్ అనమాట అక్కడ కావాల్సిన బాక్స్ అంటే కిచెన్లో మనం ఏదైనా స్టోరేజ్ కావాల్సిన బాక్సెస్ అన్నీ ఉన్నాయి ఇది బాక్సెస్ సెట్ ఫైవ్ బాక్సెస్ సెట్ కాస్ట్ ఎయిట్ థర్టీ నైన్ చూడండి క్వాలిటీ బాగుంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే కాస్ట్ కొంచెం తక్కువ ఉన్నావు మాత్రం క్వాలిటీ చూసి తీసుకోండి ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉందంటే ఆబ్వియస్లీ క్వాలిటీ ఉందా లేదా మనం పక్కా చెక్ చేసుకోవాలి ఇంకా మిగతా క్రాకరీ అన్నీ ఉన్నాయన్నమాట గ్లాస్లో కూడా ఉన్నాయి క్రాకరీ మనం పర్సనలీ ఐకేకి వెళ్తే ఏమవుతుందంటే మనకు అది అవసరం ఉండి అవసరం లేకపోని చూస్తే కొనాలనిపిస్తుంది అనమాట ఇంపల్సివ్ షాపింగ్ అంటారు కదా అలాగా సో అది మాత్రం చూసుకోండి ఎక్కువ ఇంపల్సివ్ షాపింగ్ మాత్రం ప్రిఫర్ చేయద్దండి అది ఎన్వారాన్మెంట్కి కూడా మంచిది కాదు మన ఫినాన్స్కి కూడా మంచిది కాదు అది ఇంక ఇవన్నీ ట్రీస్ నాకైతే ట్రీ సెక్షన్ ఎంత నచ్చిందంటే అంత నచ్చిందండి చాలా బాగున్నాయి కాకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ మీకు ఒకవేళ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇష్టం అయితే మాత్రం పక్క డెకరేషన్ పర్పస్కి అయితే పక్కా తీసుకోవచ్చు ఐకేయాలు చాలా అంటే చాలా ప్రిటీ ప్రిటీగా ఉన్నాయి అన్నీ చూడండి నేనైతే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం నార్మల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయి మీరు రియల్ కావంటే రియల్ కూడా పిక్ చేసుకోవచ్చు రివ్యూస్ కూడా బాగున్నాయండి అక్కడ రియల్ ప్లాంట్స్కి సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు రియల్ ప్లాంట్స్ చూస్తే మాత్రం అక్కడ ఏ ప్లాంట్ కావాలని మీకు ఐడియా ఉంటే పక్కా అక్కడ నుంచి తీసుకోవచ్చు విత్ పాట్ కూడా ఇస్తారు మీరు వితౌట్ పా వితౌట్ పాట్ లేదనుకుంటా నాకు తెలిసి విత్ పాటే తీసుకోవాలనుకుంటా నేను ఎక్కువ దాని డీటెయిల్స్ కనుక్కోలేదండి సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సే దాట్ అండ్ ఇదంతా మార్కెట్ హాల్ అనమాట అంటే ఇక్కడ ఏమంటే మనం ఏమైనా ఐటమ్ కావాలంటే అక్కడ మనం ఫోటో తీసుకొని లేకపోతే ఒక నంబర్ ఉంటుందండి ఆ నంబర్ వచ్చి చెప్తే ఇక్కడ మనం ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి అది ఎక్కడుంది ఐటెం అనేది మనమే చూస్ చేసుకొని వెళ్ళి షాపింగ్ దగ్గర అక్కడ ఇచ్చి మనం బిల్ పే చేయాలి అనమాట సో ఇవన్నీ అయన్ ర్యాక్స్లో వాళ్ళన్నీ ఆల్ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుంటారు మనం జస్ట్ ఆ నంబర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొని వెళ్ళి బిల్లింగ్ చేయించాలి సో ఇదంతా ఆల్మోస్ట్ మొత్తం షాపింగ్ అంతా అయిపోయినాకంటే ఆల్ సెక్షన్స్ అన్నీ అయిపోయాక ఈ లాస్ట్లీ మనం బిల్డింగ్కి ముందు మనం ఈ సెక్షన్కి వెళ్తామన్నమాట ఇంకొక ఎగ్జిట్ కూడా ఉంటుంది షా వితౌట్ షాపింగ్ ఎగ్జిట్ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్ అది కూడా ఎగ్జిట్ అవ్వచ్చు మీరు ఏం షాపింగ్ చేయకపోతే సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ కూడా వాళ్ళు డిస్ప్లే కూడా చేశారు అక్కడక్కడ చూడండి ఇదంతా అవి క్లాత్ డ్రై చేసుకోవడానికి అనమాట క్లిప్స్ సో ఇక్కడ కూడా ఉంటాయి అండ్ ఇది బిల్డింగ్ సెక్షన్కి వచ్చామండి మనము అదంతా అయిపోయినాక ఆడెళ్ళి అలా మొత్తం చూసారు కదా అక్కడ అంతా అలా తీసుకెళ్ళి బిల్డింగ్ చేయించాలన్నమాట హాయ్ అండి ఇప్పుడు మీరు అంతా ఐక్య అంతా ఎక్స్ప్లోర్ చేశారని అనుకుంటున్నాను ముందు వీడియోలో మొత్తం అంతా ఇది ఏమంటే చాలా రోజుల ముందే మేము ఐక్యాకి వెళ్ళామనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది మేము యాక్చువల్లీ ఆర్ ఇంటెన్షన్ టు గో టు ఐక్యా ఈస్ టూ బై బెడ్ అనమాట సో మాకు మేము కాట్ ప్లస్ దానికి కావాల్సిన బెడ్ కూడా మేము చూస్తున్నాం అనమాట సో అందరూ ఏం చెప్పారు ఐకేలో బాగుంటాయి రీజనబుల్ కాస్ట్లో అని చెప్పారు సో అయితే షూట్ చేశాము ఆర్ మెయిన్ ఇంటెన్షన్ వాజ్ కాట్ అండ్ ద మ్యాట్రస్ అనమాట సో అదే తీసుకుందామని వెళ్ళాను నేను అది కూడా మీకు చూపిస్తాను తీసుకున్నాను అనేసి సో దాంతోపాటు నేను టూ ఐటమ్స్ తీసుకున్నాను అండి అవి ఇప్పుడు మీకు చూపిద్దాం అనేసి చేస్తున్నాను వీడియో ఫస్ట్ వచ్చేసి ఈ మిర్రర్ అనమాట ఈ మిర్రర్ చాలా ఫేమస్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడింది నేను చూశాను ఆల్మోస్ట్ అందరూ ఇదే వా సెవెంటీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఐకే మిర్రర్ ఉంటుంది ఇదేమంటే మనం మేకప్ వీడియోస్ చేసేటప్పుడు వీడియోస్ అనే కాదు నార్మల్గా మేకప్ చేసుకునేటప్పుడు టూ సైడ్స్ అనమాట ఒక సైడ్ ఏమంటే మనం మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నామో అంత డిస్టెన్స్ నుంచి మనకి మన ఫేస్ కనిపిస్తుంది ఇంకొక సైడ్ తీస్తే మనం దగ్గరకు కనిపిస్తామన్నమాట సో మనం ఐలైనర్ కానీ ఏదైనా మనం మేకప్ చేసుకోవడానికి లిప్స్టిక్ ఇవన్నీ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ మిరర్తో సో ఈ మిర్రర్ తీసుకున్న నాకు కాస్ట్ అంతగా గుర్తుకులేవండి చెప్పాక చాలా రోజులు అయిపోయింది వచ్చి కానీ రీజనబుల్ కాస్ట్కే దొరికింది నాకు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నార్మల్ టేబుల్ అనమాట ఇది మాత్రం నాకు త్రీ నైంటీ నేను అనుకుంటా త్రీ నైంటీ పడింది ఇది మీరు మీరు ఐక్యాకి వెళ్తే మీరు చూడవచ్చు ఇది చాలా స్టర్డీ కూడా ఉందన్నమాట అనమాట ఐక్యాలో ఏమంటే చా ఒకవేళ ప్రైజె కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కాకపోతే క్వాలిటీ మాత్రం పక్కా ఉంటుందండి ఐకియాలో సో ఇది ఇది ఒక టేబుల్ తీసుకున్నాను సో ఇప్పుడు నేను బెడ్ చూపించిన రండి ఇదండి మేము తీసుకున్న బెడ్ ఇప్పటివరకు అయితే చాలా బాగుందనమాట బెడ్ మేము అన్ని రివ్యూస్ చూసే తీసుకున్నామండి ఎప్పుడైనా ఇలాంటి బిగ్ పర్చేసెస్ చేసేటప్పుడు మనం రివ్యూస్ చూడడం చాలా ఇంపార్టెంట్ ఇది బెడ్ అండ్ విత్ మ్యాట్రిస్ తీసుకున్నాం మేము బెడ్ విత్ మ్యాట్రిస్ మాకు ఫార్టీ థౌజండ్ పడింది యాక్చువల్లీ ఆ రోజు మ్యాట్రిస్ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ మ్యాట్రిస్ ఆ రోజు ఏదో ఆఫర్లో ఉన్నిదనమాట మేము అది చూసి ఆ రోజు వెళ్ళి తీసుకున్నాం ఆ రోజే పర్టికులర్గా సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది ఫోల్డబుల్ మ్యాట్రిస్ అనమాట ఏమంటే మనం ఎప్పుడైనా ఇల్లు చేంజ్ చేయటప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి చాలా బెనిఫిషియరీ అనమాట ఎందుకంటే సో దిస్ ఈస్ ద కాట్ రెంటెడ్ హౌస్లో ఉంటే మనం ఏమంటే ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడల్లా మనం దాన్ని షిఫ్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది బట్ ఇదేం లేదు పార్ట్స్ పార్ట్స్గా మనం తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మ్యాట్రెస్ సో ఇదండి బ్యాటరీస్ నాకైతే చాలా నచ్చింది ఆ కలర్ కూడా చాలా బాగుంది అనమాట నాకు నాకు ఇలాంటి బ్లాక్ వైట్ ఆ కలర్స్ ఇష్టం అందుకే నాకు ఐక్యా చాలా ఇష్టం ఎందుకంటే మీరు ఆ వెళ్తే అన్నీ ఈ కలర్స్లోనే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి కలర్స్ అండ్ చాలా సింపుల్ విత్ ఎలిగెంట్ లుక్ ఉంటాయి సో దిస్ ఈజ్ అబౌట్ ద బెడ్ అండి మేము దీన్ని తీసుకోవడానికి ఆల్మోస్ట్ వెళ్ళాం అనమాట ఐక్యాకి సో మేము ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు బికాస్ దిస్ ఈజ్ అ బిగ్ పర్చేజ్ ఇది తీసుకొని ఇంకా మిర్రర్ టేబుల్ ఒకటే తీసుకొని వచ్చాము సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఈ చిన్ని ఐక్యూ హాల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు అన్ని చూపించేశాను సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే కనుక మీకు గుర్తుంది కదా జస్ట్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీకు ఏది నచ్చిందో ఒకవేళ బెడ్ నచ్చిందా లేదా కూడా మీరు నాకు కమెంట్స్తో చెప్పొచ్చు అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియో సజెషన్స్ నా నుంచి మీకు ఏదైనా వీడియో అనుకుంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో బాయ్